హలో అండి, ద హిందూ పేపర్ 10th ఫిబ్రవరి 2024లోని సుడోకు అండి, 4 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. ఓకే, మనకి ఈ పజిల్ని చూసినట్లయితే 4 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాణి నెంబర్ చూద్దాం. ఓకే, 1 రాలేదు, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4 రాలేదు, 7 రాలేదు. ఓకే, 5, 6, 8, 9 వచ్చేసాయి. ఓకే, సో ఈ ఎంప్టీ బాక్స్కి రిలేటెడ్గా మనకు ఆ నెంబర్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ రోలో 3 ఉంది, అండ్ ఈ కాలంలో తీసుకుంటే 4 అండ్ 7 ఉంది. లేదు, సింగిల్ సింగిల్ నెంబర్ చూడాలి అనుకుంటే చూడండి, ఈ కాలంలో 7 ఉంది కదా, సో 7 ఈ బాక్స్లోనూ రాదు, ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా 1, 3, 4 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ కాలం తీసుకుంటే ఈ కాలంలో 4 ఉంది, సో 4 ఇక్కడ రాదు, అండ్ ఈ కాలంలో కూడా 4 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 4 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 1 అండ్ 3 నెంబర్స్. ఓకే, ఈ రోలో 3 ఉంది కదా, సో 3 ఇక్కడ రాదు, 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1, 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోజు చూద్దాం, ఈ రోజు తీసుకుంటే ఓన్లీ 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాన్ నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 రాలేదు, 6 వచ్చేసింది, 7, 8 నెంబర్స్ రాలేదు. ఓకే, 5, 7, 8 నెంబర్స్ రాలేదు కదా, మనకి ఈ గ్రిడ్లో 7 ఉంది, సో 7 ఈ 2 బాక్సెస్లోనూ రాదు కదా, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా మనకి ఈ రోలో 5 అండ్ 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్కి రిలేటెడ్గా మనం తీసుకుంటే ఈ కాలమ్స్లో అయితే మనకు 5 కానీ 8 కానీ నెంబర్స్ లేవు. సో ఈ 5, 8 పేర్ని 2 ఎంప్టీ బాక్సెస్లో మనకు 5 ఆర్ 8 నెంబర్స్ ఫిల్ అవుతాయి కదా, సో ఆ పేర్ని నేను ఈ 2 బాక్సెస్లో రాసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఈ 2 బాక్సెస్లో 5, 8 పేర్ని రాసేసుకున్నాం కదా, సో ఈ గ్రేడ్లో చూద్దాం. ఓకే, 1 రాలేదు, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 మనకి ఇక్కడ ఫిల్ అవ్వబోతుంది, 6 రాలేదు, 7 వచ్చేసింది, 8 ఇక్కడ వచ్చేసింది, 9 రాలేదు. ఓకే, ఇంకా మనకు 1, 3, 6, 9 నెంబర్స్ రాలేదు. ఓకే, మనకు దీనికి రిలేటెడ్గా చూసుకుంటే ఈ కాలమ్స్లో అయితే మనకు 3 కనిపిస్తుంది. ఓకే, 3 ఫిల్ అవుతుంది ఏమో చూద్దాం. ఓకే, ఈ కాలంలో 3 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో మనకి ఇప్పుడు ఈ ఒక్క బాక్సే ఎంటీగా మిగిలిపోయింది. సో వీటిల్లో అయితే మనకు 5, 8 ఫిల్ అవుతుంది కాబట్టి మనం వేరే నెంబర్ చూడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 3 రాస్తున్నాను. ఓకే, సో మనకి ఇంకా ఇందులో 169 నెంబర్స్ రావాలి. ఓకే, మనకి ఈ రోజులో అయితే 169 నెంబర్స్ అయితే లేదు, అండ్ ఈ కాలమ్స్లో తీసుకుంటే ఓన్లీ 1 మాత్రం ఇక్కడ ఉంది, సో 1 ఇక్కడ రాదు, 1 ఈ 2 బాక్సెస్లో ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ నెంబర్స్ చూద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ కాలం తీసుకుంటే ఈ కాలంలో ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాణి నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2, 3, 4 వచ్చేసింది, 5 రాలేదు, చూడండి, 6, 7, 8, 9. ఓకే, 1 అండ్ 5 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్లో కానీ ఈ రోలో కానీ 1 అండ్ 5 నెంబర్స్ లేవు, అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే కూడా మనకి గ్రిడ్లో ఈ రోలో అయితే 1 అండ్ 5 నెంబర్స్ లేవు. సో 1 అండ్ 5 నెంబర్స్ పేర్ని నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్ తీసుకుంటే 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 రాలేదు కదా, సో 3 చూద్దాం. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 3 ఉంది, సో 3 ఇక్కడ రాదు, అండ్ ఈ గ్రిడ్లో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ 4 వచ్చేసింది, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 వచ్చేసింది, 8, 9. ఓకే, 6, 8, 9 నెంబర్స్ రాలేదు. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్లో అయితే 9 ఉంది, సో 9 ఇక్కడ రాదు, అండ్ ఈ ఎంప్టీ బాక్సెస్ తీసుకుంటే మనకి గ్రిడ్లో 8 ఉంది, సో 8 ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అంటే 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా 6 అండ్ 9 నెంబర్స్. ఓకే, మనకి ఈ రోలో 9 ఉంది, సో 9 ఇక్కడ రాదు, 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6, 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూసుకుంటే, ఈ గ్రిడ్ తీసుకుంటే మనకు ఈ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి, అంటే 1 అండ్ 5 నెంబర్స్ మాత్రమే రాలేదు. ఓకే, ఈ ఎంప్టీ బాక్స్ రిలేటెడ్గా తీసుకుంటే కూడా మనకు ఈ రోలో కానీ ఈ కాలంలో కానీ 1 కానీ 5 కానీ నెంబర్స్ లేవు, సో ఇందులో కూడా 1 ఆర్ 5 ఫిల్ అవుతుంది. అప్పుడు ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే కూడా మనకు ఈ 2 ఎంప్టీ బాక్సెస్లో 1, 5 పేర్ని రాసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూడండి, మనకి ఈ కాలం వైజ్ తీసుకున్నా లేదంటే ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే కూడా మనకు 1 రాలేదు, 2 వచ్చేసింది, 3 వచ్చేసింది, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6 రాలేదు, 7, 8, 9. ఓకే, 1, 6, 5 నెంబర్స్ ఈ 3 బాక్సెస్లో లేదంటే ఈ 3 బాక్సెస్లో ఫిల్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ 1, 5 అయితే మనకు ఆప్షన్ లేదు, అండ్ ఇక్కడ కూడా 1 కానీ 5 కానీ లేవు కాబట్టి ఇక్కడ మనకు రావడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఇప్పుడు కాలం వైజ్ తీసుకుంటే కూడా
మనకి ఈ రోలో 6 ఉంది. సో 6 ఇక్కడైతే రాదు, అంటే రావడానికి ఆప్షన్ 105. సో మనకి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 6 ఇక్కడ రాస్తున్నాను, 105 పేర్ని ఈ బాక్స్లో రాసేస్తున్నాను. చూడండి మనకు ఈ గ్రిడ్లో 3 లేదు, సో ఈ గ్రిడ్లో ఉంది, ఈ గ్రిడ్లో ఉంది, అండ్ ఈ గ్రిడ్లో కూడా 3 వచ్చేసింది. సో ఓన్లీ ఈ గ్రిడ్లో మాత్రం 3 లేదు కదా, 3 ఫిల్ అవుతుంది చూద్దాం. ఓకే, కాలంలో ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే మనకు 1 రాలేదు, 2, 3, 4, 5, 7 రాలేదు. ఓకే, 6, 8, 9 వచ్చేసాయి. ఓకే, ఈ 4 బాక్సెస్లో మనకు 1, 4, 5, 7 నెంబర్స్ ఫిల్ అవ్వాలి. మనకి ఈ బాక్స్లో అయితే ఓన్లీ 1 or 5 వస్తుంది అనుకున్నాం కదా. సో ఇంకా ఈ 3 బాక్సెస్లో చూద్దాం. ఈ 3 బాక్సెస్కి రిలేటెడ్గా తీసుకుంటే ఈ కాలంలో 1 and 4 ఉన్నాయి, సో 5 or 7 నెంబర్స్ రావచ్చు. అండ్ ఈ బాక్స్లో తీసుకుంటే మనకి ఈ కాలంలో 7 ఉంది, అండ్ ఈ కాలంలో కూడా 7 ఉంది. సో 7 మనకి ఇందులో రాదు, అండ్ ఇక్కడ రాదు. సో 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 7 ఇక్కడ రాస్తున్నాను. సో మనకి ఇంకా 1, 4, 5 నెంబర్స్ ఫిల్ అవ్వాలి. సో మనకి ఇక్కడైతే ఇంకా ఈ కాలమ్స్లో కానీ గ్రిడ్లో కానీ సారీ నెంబర్స్ అయితే లేవు. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. అండ్ ఇప్పుడు ఈ కాలం చూస్తున్నాను. ఈ కాలంలో మనకు 1 రాలేదు, 4 రాలేదు, 5 రాలేదు, 8 రాలేదు, 9 రాలేదు. ఓకే, సో ఇందులో నేను ఎక్కువగా మనకు ఆ రాణి నెంబర్స్కి రిలేటెడ్గా ఉన్న మనకి ఈ కాలమ్స్లో కానీ రోస్లో కానీ ఏ నెంబర్ అయితే వచ్చిందో దాన్ని ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకుంటే 8 ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఉంది, అండ్ ఈ గ్రిడ్లో కూడా 8 ఉంది కదా. ఈ కాలంలో 8 లేదు కాబట్టి 8 ఫిల్ అవుతుంది అని చూద్దాం. ఓకే, ఈ రోలో 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ ఈ గ్రిడ్లో ఉంది కాబట్టి 2 బాక్సెస్లో రాదు. సో 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఈ గ్రిడ్లో 9 కూడా ఉంది, సో 9 ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో ఇక్కడ మాత్రం మనకు 9 రావడానికి ఆప్షన్ ఉంది, సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా మనకి కాలం వైజ్ తీసుకుంటే 1, 4, 5 నెంబర్స్ రావాలి. ఓకే, ఈ ఎంటీ బాక్స్కి చూసుకుంటే మనకు ఈ రోలో ఓన్లీ 1 ఉంది, సో 1 అయితే ఇక్కడ రాదు, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే కూడా మనకు 1, 4, 5 నెంబర్స్ లేవు, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే కూడా మనకు ఈ రోలో ఓన్లీ 4 ఉంది, సో 4 మాత్రం ఇక్కడ రాదు, అంటే 1 or 5 రావడానికి ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ నెంబర్స్ చూద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ కాలం చూద్దాం. ఈ కాలం తీసుకుంటే మనకు చూడండి, ఈ గ్రిడ్లో 8, 9 నెంబర్స్ ఉన్నాయి, అండ్ ఈ గ్రిడ్లో కూడా 8, 9 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ కాలం వైజ్గా ఉన్న ఎంటీ బాక్సెస్లో ఈ గ్రిడ్లో 8, 9 ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 8 and 9 నెంబర్స్ రావు. అండ్ ఈ గ్రిడ్లో కూడా ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్లో 8 and 9 నెంబర్స్ అయితే రావు. ఓకే, అండ్ ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా ఈ రోలో కూడా 8 and 9 ఉన్నాయి. ఓకే, సో ఈ బాక్స్లోనూ కూడా 8, 9 పేరు మనకు ఈ బాక్సెస్లో అండ్ ఇక్కడ ఈ 2 బాక్సెస్లో రావట్లేదు. సో 8, 9 పేరుని మనము ఈ 2 బాక్సెస్లో ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో 8 and 9 నెంబర్స్ ఓన్లీ ఈ 2 బాక్సెస్లో మాత్రమే ఫిల్ అవుతాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే ఈ 2 బాక్సెస్లో మనం 8, 9 పేరుని రాసేసుకున్నాం. ఓకే, ఇంకా ఈ 4 బాక్సెస్ ఉన్నాయి కదా, ఇందులో రాని నెంబర్ ఏంటో చూద్దాం. ఇందులో 1 రాలేదు చూడండి. ఓకే, 1 రాలేదు కానీ మనకి ఈ రోలో 1 ఉంది, సో 1 ఈ 3 బాక్స్లోనూ రాదు. సో 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ మనకి ఇంకా ఈ గ్రిడ్లో 4, 5, 7 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఈ 4, 5, 7 నెంబర్స్ మనకు ఈ 3 బాక్సెస్లో ఫిల్ అవుతాయి. ఓకే, ఈ కాలం తీసుకుంటే చూడండి మనకు 4 కానీ 5 కానీ 7 కానీ లేవు, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో 7 ఉంది. సో 7 కాకుండా 4 కానీ 5 కానీ ఇక్కడ ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది మనకు. అండ్ ఈఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు 4, 5, 7 నెంబర్స్ అయితే లేవు. సో నేను ఈ 3 బాక్సెస్కి కలిపి రాస్తున్నాను, 4, 5, 7 నెంబర్స్ ఈ 3 బాక్సెస్లో ఫిల్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు మనం ఈ 3 బాక్సెస్లో 4, 5, 7 ఫిల్ అవుతాయి అనుకున్నాం కదా. సో దీనికి రిలే ఈ రోజు చూద్దాం. ఓకే, సో 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 వచ్చేసింది, 4 ఇక్కడ వచ్చేసింది, 5 ఇక్కడ వచ్చేసింది, 6 రాలేదు చూడండి. 7 కూడా ఈ 3 బాక్సెస్లో ఇక్కడ ఫిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ రిపీట్ కాదు కదా, 8 అండి. ఓకే, సో 6 రాలేదు, మనకు ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది కదా, సో 6 ఇక్కడ రాస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే మనకు ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాన్ నెంబర్ చూసుకుంటే 1 రాలేదు, 2, 3, 4, 5, 6 రాలేదు, 7, 8, 9 రాలేదు. ఓకే, 1, 6, 9 నెంబర్స్ రాలేదు. ఓకే, మనకి ఈ ఎంటీ బాక్సెస్ తీసుకుంటే మనకి ఈ గ్రిడ్లో 9 ఉంది, సో 9 అయితే ఈ 2 బాక్సెస్లోనూ ఫిల్ అవ్వదు. సో 9 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాణి నెంబర్ వచ్చేసి 196. సో 196 తీసుకుంటే మనకు
ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో వన్ ఉంది, సో వన్ ఇక్కడైతే రాదు, సో వన్ రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో వన్ ఇక్కడ రాస్తున్నాను, ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6 కదా, సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4 రాలేదు, 5 రాలేదు, చూడండి 6, 7, 8, 9. ఓకే, 4, 5 నెంబర్స్ రాలేదు. ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్ తీసుకుంటే మనకి ఈ కాలంలో కానీ ఈ రోజులో కానీ 4, 5 నెంబర్స్ లేవు, అండ్ ఈ కాలంలో కూడా మనకు 4 అండ్ 5 నెంబర్స్ అయితే లేవు. సో ఇక్కడ మనం 4, 5 పేర్ని రాసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ రోజు చూద్దాం. ఈ రోజు తీసుకుంటే మనకు 4, 5 నెంబర్స్ అయితే ఇక్కడ ఫిల్ అయిపోతాయి. ఇంకా 1 రాలేదు, 2, 3, 4, 5 ఇక్కడ వచ్చేసి, 6 రాలేదు, 7, 8, 9. ఓకే, 1 అండ్ 6 నెంబర్స్ రాలేదు. ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి కాలంలో 1 ఉంది కదా, సో 1 రావడానికి ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది, సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6 కదా, సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్ తీసుకుంటే 1 వచ్చేసింది, 2 రాలేదు. ఓకే, 2 తీసుకుంటే మనకి కాలంలో 2 ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో అయితే లేదు, సో అండ్ ఈ కాలంలో కూడా లేదు. సో మనకు 2 కూడా ఈ 3 బాక్సెస్, ఈ 2 బాక్సెస్లో రావడానికి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 4 రాలేదు కదా, 4 తీసుకుంటే మనకి ఈ కాలంలో 4 ఉంది కదా, సో ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు. సో 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ 5 చూద్దాం. 5 తీసుకుంటే కూడా మనకు ఈ కాలమ్స్లో అయితే లేదు 5, అండ్ ఈ రోస్లో కూడా మనం ఇక్కడ ఫిల్ చేయలేదు. 6, 7, 8 చూద్దాం. 8 తీసుకుంటే మనకు ఈ రోలో కూడా 8 లేదు, అండ్ ఈ కాలంలో కూడా లేదు, అండ్ ఈ కాలమ్స్లో కూడా 8 లేదు. అండ్ 9 చూద్దాం. 9 చూస్తే ఈ కాలంలో ఉంది, సో ఇక్కడ రాదు, అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ కానీ ఈ 2 బాక్సెస్లో రావడానికి మనకు ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఈ బాక్స్లో 1, 5 రాసేసుకున్నాం కదా, సో కానీ మనకి ఈ రోలో 1 ఫిల్ అయిపోయింది కదా, సో ఈ 1, 5లో మనకు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న 1, 5లో 5 ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, సో మనకి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. అండ్ ఇక్కడ 1, 5 పేరు రాసుకున్నాం కదా, ఆల్రెడీ 1 ఫిల్ అయిపోయింది, సో ఇక్కడ మనకు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. అండ్ ఇక్కడ 1, 5 పేరు రాసేసుకున్నాం కదా, 5 ఫిల్ అయిపోయింది, ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 1. అండ్ ఇప్పుడు ఈ రోజు తీసుకుందాం. ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి, రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4 రాలేదు, 5 రాలేదు, చూడండి 6, 7, 8, 9. ఓకే, 4, 5 నెంబర్స్ రాలేదు మనకు ఈ కాలమ్స్లో చేసుకుంటే. ఆల్రెడీ 4 ఇక్కడ ఉంది, సో 4 ఇక్కడ రాదు. 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5, 5 ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ మనకు 5 ఫిల్ అయిపోయింది, మనం ఈ కాలంలో 5, 8 పేర్ని రాసేసుకున్నాం కదా, సో 5 ఫిల్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 5, 8 పేర్లో ఇక్కడ 8 ఫిల్ అయిపోయింది, సో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. అండ్ ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఈ కాలం తీసుకుంటే మనకు ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి, రాని నెంబర్ చూద్దాం. 1 అండ్ 2 రాలేదు, చూడండి 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, 1 అండ్ 2 నెంబర్స్ రాలేదు. ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 1 ఉంది, సో 1 ఇక్కడ రాదు. 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2, 2 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, సారీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4. 5 రాలేదు. 5 తీసుకుంటే మనకి ఈ రోలో 5 ఉంది, సో 5 ఇక్కడ రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ 6 వచ్చేసింది, 7 వచ్చేసింది, ఇంకా 8 అండ్ 9 నెంబర్స్. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 9 ఉంది, సో 9 ఇక్కడ రాదు. 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8, 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ మనం 9 రాసేసాం కదా, సో మనకి ఇక్కడ 8, 9 పేర్లో 9 ఆల్రెడీ ఈ రోజులో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 8, 9 పేర్లో 8 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఓన్లీ 9. సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ కాలంలో తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది, రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాలేదు, చూడండి 9 వచ్చేసింది. సో 8 రాలేదు, 8 ఇక్కడ రాసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మనం ఈ గ్రిడ్ వైస్ తీసుకున్నాం, కాలం వైస్ తీసుకున్నాం, ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి, రాన్ నెంబర్ వచ్చేసి 1 వచ్చేసింది, 3 వచ్చేసింది, 4 వచ్చేసింది,
సిక్స్ రాలేదు, టూ అండ్ సిక్స్ నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో టూ ఉంది, సో టూ ఇక్కడ రాదు. టూ రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో టూ ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి సిక్స్, సిక్స్ ఇక్కడ రాసిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈరో చూద్దాం. ఈరో తీసుకుంటే ఓన్లీ టూ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం, వన్ రాలేదు, టూ త్రీ ఫోర్ రాలేదు, చూడండి, ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. ఓకే, వన్ అండ్ ఫోర్ నెంబర్స్ రాలేదు. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి కాలంలో వన్ ఉంది, సో వన్ ఇక్కడ రాదు. ఇక్కడ మాత్రం రావడానికి ఆప్షన్ ఉంది, సో వన్ ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి ఫోర్, ఫోర్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ మనం ఇక్కడ ఫోర్ ఫిల్ చేసాం కదా, ఈ కాలంలో మనం ఫోర్ ఫైవ్ పేర్ని రాసేసుకున్నాం కాబట్టి ఫోర్ మళ్ళీ రిపీట్ కాదు. సో మనకి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ ఫైవ్, సో ఫైవ్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ ఫోర్ ఫైవ్ పేర్లో ఫైవ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ ఫోర్. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఈ త్రీ బాక్సెస్లో ఫోర్ ఫైవ్ సెవెన్ నెంబర్ ఫిల్ అవుతాయి అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఎంటీ బాక్స్ని తీసుకుంటే మనకి ఈ కాలంలో ఫైవ్ వచ్చేసింది, ఫోర్ వచ్చేసింది. సో త్రీ నెంబర్స్లో ఫోర్ ఫైవ్ నెంబర్స్ రావు, అంటే రావడానికి ఆప్షన్ ఉండేది ఓన్లీ సెవెన్ కదా, సో సెవెన్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా ఫోర్ అండ్ ఫైవ్ నెంబర్స్. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఇక్కడైతే ఈ కాలంలో ఫోర్ అండ్ ఫైవ్ నెంబర్స్ రాలేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో ఫోర్ ఉంది, సో ఫోర్ ఇక్కడ రాదు. ఫోర్ రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో ఫోర్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రావాల్సిన నెంబర్ ఫైవ్, సో ఫైవ్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ కాలమ్స్ వైజ్ తీసుకుంటే ఏ కాలం వైజ్ తీసుకున్నా కూడా ఓన్లీ వన్ వన్ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. లేదు రోజ్ వైజ్ కానీ గ్రిడ్ వైజ్ కానీ తీసుకుంటే త్రీ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. చూసి ఫిల్ చేసండి. వన్ టూ త్రీ ఫోర్, ఫైవ్ రాలేదు. ఓకే, ఫైవ్ తీసుకుంటే మనకు ఈ కాలంలో ఉంది అండ్ ఈ కాలంలో కూడా ఉంది, సో ఫైవ్ ఇక్కడ ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం రావడానికి ఆప్షన్ ఉంది, సో ఫైవ్ ఇక్కడ రాస్తున్నాను. ఇంకా సిక్స్ అండ్ సెవెన్ నెంబర్స్, ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో సెవెన్ ఉంది, సో సెవెన్ ఇక్కడ మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది, సో సెవెన్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి సిక్స్, సిక్స్ ఇక్కడ రాసేస్తున్నాను. సో ఇవండి సుడోకు ఆన్సర్స్. ఇలా పేర్ని చేస్తూ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.